ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో న్యాయం జరగబోతుందా అన్యాయం జరగబోతుందా అనే ప్రశ్నే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజలైతే ఒక రకంగా అన్యాయం చేసేశారు ఆల్రెడీ 2019 ఎన్నికల్లో. ఎందుకంటే ఆయన్ని గెలిపించలేకపోవడం, ఆయన సీటు కూడా ఆయన గెలుచుకోలేకపోవడం, చాలా చోట్ల ఓటమి పాలవడం, ఏదో ఒక సీటు అడపాదడపాగా వచ్చినా ఆ ఎమ్మెల్యే కూడా జనసేనకి మద్దతుగా నడుచుకోలేకపోవడం, అధికార పార్టీకే సపోర్ట్ చేయడం, ఇదంతా ఒక రకంగా అన్యాయం జరిగిందని అనుకోవాలి. అదే టైంలో ఎప్పుడైతే బీజేపీతో జత కట్టారో, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో ముందుకు నడుస్తున్నారో, మద్దతు తెలిపి పొత్తు పెట్టుకున్నారో, ఇప్పుడైనా న్యాయం జరుగుద్దా అంటే ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో జనసేన అధినేతకు మద్దతు ఇవ్వలేకపోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. అవి ఏంటి అంటే ఒక అమరావతి రైతుల విషయంలో కానివ్వండి, అలాగే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించే విషయంలో కానివ్వండి, ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచించే విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా భారతీయ జనతా పార్టీ పవన్కు కలిసి రావట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకు పొంతన లేకపోవడం, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళడం, రాష్ట్ర ప్రయోజనాలు ఉద్దేశించి రాష్ట్రంలో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకునేందుకు రాష్ట్ర పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు వేరు, అదే టైంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కేంద్ర జాతీయ నాయకులు ఎవరైతే ఉంటారో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్దలు హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు కంప్లీట్గా వేరు. ఈ రెండు కలవట్లేదు. ఈ రెండు ఎప్పుడైతే కలవట్లేదో జనసేన పార్టీకి కేంద్రం నుంచి సపోర్టు కొరవడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు ఇవన్నీ పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఏదో అంటారు కదా, వ్రతం చెడినా సరే ఫలితం దక్కట్లేదు, ఎందుకంటే చివరికి ఏదో చేద్దామని చెప్పి మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీని తిట్టిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి గొంతు చించుకుని అరిచిన పవన్ కళ్యాణ్ చివరకు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే వ్రతం చెడిపోయినా సరే ఫలితమైనా దక్కుద్ది అనుకుంటే పోనీ కలిశారు కదా అని చెప్పి జనసేన పార్టీకి ఏమన్నా ప్రాధాన్యత ఇస్తుందా అంటే భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ఏమాత్రం కనిపించట్లేదు అంటున్నారు రాజకీయ విమర్శకులు. ఎందుకు అంటే ఆయన నిర్ణయాలు వేరు, వీళ్ళ నిర్ణయాలు వేరు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న నిర్ణయాలు వేరు, కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు. సో టోటల్గా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుంది తప్ప ఈ మద్దతు పెట్టుకోవడం వల్ల, ఈ కూటమి కట్టడం వల్ల న్యాయం ఏం జరగట్లేదు అంటున్నారు రాజకీయ విమర్శకులు. ఇందుకు కారణం ఏంటి అంటే ఒకవేళ ఆయన లాంగ్ మార్చ్ ఏర్పాటు చేస్తే ఇలా క్యాన్సిల్ చేయడు, భారతీయ జనతా పార్టీ పెద్దలతో కలిసి నడవాలనుకుంటే వాళ్ళు ఆ టైంకి రాలేకుండా హ్యాండ్ ఇవ్వడం, ఇప్పుడు వరకు పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పెద్దలైన అమిత్ షా కానీ లేదంటే మోడీ గారు కానీ కలవకపోవడం, పవన్ కళ్యాణ్ గారిని ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆయన్ని కలవలేదని విమర్శలు వినిపిస్తున్న టైంలో హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారికి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారికి న్యాయం జరిగిందనుకోవాలా అన్యాయం జరిగిందనుకోవాలా ఒకసారి ఆ పార్టీ శ్రేణిలో ఆలోచించుకోవాలనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇదంతా కలిసి వచ్చే నిర్ణయాలా పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి మరింత అన్యాయం జరగబోతుందా ముందు ముందు ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల? ఈ పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్తేనే ఆయన స్టాండ్ ఏదో ఆయన వినిపించి ఉండేవారు. పోనీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా టీడీపీతో కలిసిపోయినా సరే ఆల్రెడీ ఇద్దరే కలిసే ఉన్నారని ముద్ర కూడా వేస్తారు వైసీపీ నేతలు. అలాగ చేసున్నా సరే ఆ క్రెడిట్ అయినా దక్కుండేది. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలనుకున్నది రాంగ్ స్టెప్ రైట్ స్టెప్ అనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో జరగాల్సిన అన్యాయం అయితే పవన్ కళ్యాణ్ జరిగిపోతుంది అనేది ప్రధానంగా ఈ ప్రస్తుత పరిస్థితులు అంచనా వేస్తున్న రాజకీయ విమర్శకులు చెబుతున్న అభిప్రాయం. మరి చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.